కాబూల్ విమానాశ్రయంలో విమానంపై ఎక్కేందుకు జనం ఎగబడ్డారు. దీంతో ల్యాండ్ అవ్వకుండానే వెనుదిరిగిన పైలట్ ఖతర్ దేశం వెళ్లి అక్కడి ఎయిర్ బేస్ లో విమానం ల్యాండ్ చేశారు. కానీ ఆ విమానం చూసిన అధికారులు షాక్ తిన్నారు. విమాన చక్ర భాగంలో మానవ శరీర భాగాలు అవయవాలు కనిపించాయి. విమానాశ్రయం నుంచి ఆదివారం ఎగిరిన అమెరికా వైమానిక దళ కార్గో విమానంపై ఎక్కేందుకు జనం ఎగబడిన విషయం తెలిసిందే. తాలిబన్ల నుంచి తప్పించుకునేందుకు పరుగులు తీస్తున్న విమానాన్ని ఎక్కేందుకు ప్రయత్నించారు. టర్మాక్పై కూర్చున్న కొందరు విమానం గాల్లోకి ఎగిరిన తర్వాత కింద పడ్డారు. ఆ దృశ్యాలు అందరినీ కలిచివేశాయి. అయితే C-17 గ్లోబ్ మాస్టర్ సైనిక్ విమానంపై ఎక్కిన కొందరు దాని వీల్ భాగంలో దాక్కున్నారు. సుమారు 600 మందితో వెళ్లిన ఆ విమానం ఖతార్లోని అల్ ఉబేయిద్ ఎయిర్బేస్ లో దిగింది. కానీ ఆ విమానం అక్కడి దిగిన తర్వాత వైమానిక దళ సభ్యులకు మరో షాక్ తగిలింది. విమాన చక్రం భాగంలో మానవ శరీర భాగాలు అవయవాలు కనిపించినట్లు వైమానిక దళం ఓ ప్రకటనలో తెలిపింది. సరుకులతో వచ్చిన తమ విమానం కాబూల్ విమానాశ్రయంలో ల్యాండ్ అయిన కొన్ని క్షణాల్లోనే వందలాది మంది విమానాన్ని చుట్టుముట్టారని అమెరికా తన ప్రకటనలో పేర్కొంది. గ్లోబ్ మాస్టర్ కార్గో విమానం సరుకును దించకముందే వందలాది మంది చుట్టుముట్టడంతో పరిస్థితి అదుపుతప్పుతున్నట్లు తెలుసుకున్న పైలట్ తక్షణం విమానాన్ని టేకాఫ్ చేశాడు. కాబూల్ విమానాశ్రయంలో జరిగిన ఘటన పట్ల విచారణ చేపడుతున్నట్లు అమెరికా వైమానిక దళం చెప్పింది. విమానాశ్రయం వద్ద ఏర్పడ్డ గందరగోళంలో పలువురు మృతి చెందినట్లు తెలుస్తోంది. ఎంతమంది మృతి చెందారన్న విషయాన్ని స్పష్టం చేయలేదు. ఆఫ్ఘనిస్తాన్ తాలిబన్ల వశమయ్యాక దేశంలో భయంకర పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలో పలువురు తెలుగువారు సైతం ఆఫ్ఘన్లో చిక్కుకొని విలవిల్లాడుతున్నారు. విమాన టికెట్లు సిద్ధమై మరికొద్ది రోజుల్లోనే తిరిగి వస్తారనుకున్న వారు అనూహ్యంగా ఆఫ్ఘనిస్తాన్లో చిక్కుకుపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురవుతున్నారు. తెలంగాణ వాసి రాజన్న ఈ నెల 7వ తేదీనే అక్కడికి వెళ్లినట్లు కుటుంబ సభ్యులు TV9తో తెలిపారు. ఆఫ్ఘనిస్తాన్ భూభాగాన్ని తాలిబన్లు స్వాధీనం చేసుకున్న అనంతరం ఆ ప్రాంతంలో భయంకర పరిస్థితులు నెలకొన్నాయి. ఎటు చూసినా ప్రజల హాహాకారాలు వినిపిస్తున్నాయి. స్థానిక ప్రజలు, విదేశీయులు ఆఫ్ఘన్ నుంచి బయటపడేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో పలువురు తెలుగువారు సైతం ఆఫ్ఘన్లో చిక్కుకుని విలవిల్లాడుతున్నారు. విమాన టికెట్లు సిద్ధమై మరికొద్ది రోజుల్లో తిరిగి వస్తారనుకున్న వారు అనూహ్యంగా ఆఫ్ఘనిస్తాన్లో చిక్కుపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురవుతున్నారు. వారిని క్షేమంగా ఇంటికి చేర్చాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. ఆఫ్ఘనిస్తాన్ వెళ్లిన తెలంగాణ వాసి రాజన్న కాబూల్లో చిక్కుకున్నారు. ఆఫ్ఘనిస్తాన్ తాలిబన్లు వశమవడంతో రాజన్న స్వదేశానికి రాలేని పరిస్థితి ఏర్పడింది. తిరిగి వచ్చేందుకు ఏర్పాట్లు చేసుకున్న తాలిబన్లు కనికరిస్తే తప్ప స్వదేశం చేరలేని పరిస్థితి ఉందని కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. కాబూల్లోని ACCL సంస్థలో రాజన్న గత 8 ఏళ్లుగా పనిచేస్తున్నాడని, ఈ ఏడాది జూన్ 28న సెలవుపై స్వగ్రామానికి వచ్చిన రాజన్న ఈ నెల 7వ తేదీనే అక్కడికి వెళ్లినట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. రాజన్నకు ఏమవుతుందో అని క్షణక్షణం ఉత్కంఠగా గడుపుతున్నామంటున్నారు రాజన్న కుటుంబ సభ్యులు. ఆఫ్ఘనిస్తాన్ లో క్షణక్షణం ఉత్కంఠంగా ఉంది. కాబూల్ నుంచి తిరిగి వచ్చే పరిస్థితులు లేవు. తాలిబాన్ల చెరలో కాబూల్ ఉంది. అడుగు తీసి అడుగు వెళ్ళలేని పరిస్థితులు ఉన్నాయంటూ ఆవేదన వ్యక్తం చేస్తూ ఆ కుటుంబ సభ్యులకు ఫోన్ చేసినట్టు అయితే బొమ్మన రాజన్నకు సంబంధించిన కుటుంబ సభ్యులు మనతో షేర్ చేసుకున్నారు. వాళ్ళ కుటుంబ సభ్యులతో ఉన్నాం. రాజన్న ఏం చెప్తాడు, మంచిగా ఉన్నా కానీ మాకు భయంగా అవుతుంది, మమ్మల్ని పంపించేటట్టు ఏర్పాటు చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాం ఇక్కడ మంత్రులను.
మాకు ఏం అర్థమైతలేదు. నన్ను పంపించాలని నేను అనుకుంటానా, ఇక్కడ పని చేస్తున్నాం కానీ మాకు భయం భయంగా అవుతుంది, మమ్మల్ని పంపించాలని మేము చెప్పాలి. ఏమంటున్నారట అక్కడ తాలిబన్లు ఏమన్నా వచ్చి బెదిరించడం కానీ తీసుకెళ్లడం కానీ అట్లాంటి ఏమన్నా చేశారని? బెదిరించడం ఏం లేదంట, కానీ ఒక్కొక్కసారి వచ్చి నైట్ వచ్చి డోర్లు కొడుతున్నారంట. మనకు రాజన్నకు కాల్ చేసి మాట్లాడే ప్రయత్నం అయితే చేస్తున్నాం, అంటే ఇప్పటి వరకు ప్రయత్నం చేసాం కానీ అక్కడ ఉన్న పరిస్థితులు అక్కడ క్లిష్టంగా ఉంది. కంపెనీకి సంబంధించిన వాళ్ళు కూడా ఫోన్ మాట్లాడద్దు అంటూ చెప్తున్నట్టుగా చెప్తుంది. ప్రస్తుతానికైతే కాల్ రింగ్ అవుతుంది కానీ లిఫ్ట్ చేసే పరిస్థితి లేదు. అక్కడున్న సిచ్యుయేషన్ ప్రకారం, అక్కడున్న క్లిష్టమైన పరిస్థితుల ప్రకారం తాలిబన్ల చెరువులోనే వీళ్ళున్న ఏసీసీఎల్ కంపెనీకి సంబంధించిన సిబ్బంది అంతా ఉన్నారు. దాదాపుగా తెలంగాణకు సంబంధించి ఇద్దరు ఉన్నారు, అందులో ఉమ్మన రాజన్న ఒకరు, మరొకరు కరీనార్కు చెందిన వెంకటేష్ అని చెప్పేసి. వీళ్ళిద్దరు కూడా కాబూల్లోనే పనిచేస్తున్నారు. తల్లి కూతుర్లు కూడా ఒకటే వేడుకున్నారు, మా నాన్నను ఇక్కడికి ఇంటికి తీసుకురావాలి, కుటుంబ సభ్యులు అయితే ఇటు ప్రభుత్వాన్ని వేడుకున్నారు. కెమెరా పర్సన్ ప్రవీణ్తో నరేష్ టీవీ 9 మంచిర్యాల. ఆఫ్ఘనిస్తాన్ లేటెస్ట్ అప్డేట్స్ పై యావత్ ప్రపంచం మొత్తం ఆసక్తి చూపిస్తోంది. అక్కడ తాలిబన్ల అరాచకాలు ఏ లెవెల్లో ఉంటాయో అన్న భయాందోళన అందరిలోనూ వినిపిస్తోంది. ముఖ్యంగా మహిళల స్వేచ్ఛపైన, మహిళల హక్కులపైన తాలిబన్లు ఎలా స్పందిస్తారన్నది పెద్ద ఎత్తున చర్చకు దారితీస్తోంది. ఈ క్రమంలోనే ఆఫ్ఘనీలు దేశం విడిచి ఎలాగైనా పారిపోయేందుకు ప్రయత్నిస్తున్నారు. కానీ కొందరు మహిళలు తమ హక్కుల కోసం ధైర్యంగా నిరసన వ్యక్తం చేస్తున్న వీడియో ఒకటి తాజాగా వైరల్ అవుతోంది. ఆఫ్ఘనిస్తాన్ తాలిబన్ వశం కావడంతో ప్రజలు ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకుని పరుగులు తీసిన దృశ్యాలను యావత్ ప్రపంచం వీక్షించింది. విమానం వెంట సిటీ బస్సు కోసం పరిగెత్తినట్లు పరిగెత్తిన దృశ్యాలు అందర్నీ కలిచివేశాయి. చివరికి గాల్లోకి లేచిన విమానాన్ని పట్టుకుని దేశం దాటాలని ప్రయత్నించి ప్రాణాలు కోల్పోవటం, ఇలా ఎన్నో విషాద ఘటనలు కనిపించాయి. అంతా ప్రాణాలు కాపాడుకునేందుకు ప్రయత్నిస్తుంటే కొందరు మహిళలు మాత్రం తమ హక్కుల్ని కాపాడుకునేందుకు నడుం బిగించారు. తాలిబన్లతో నిండిన దేశంలో ధైర్యంగా బహిరంగంగా నిరసన చేపట్టారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. కాబూల్ వీధుల్లో నలుగురు ఆఫ్ఘన్ మహిళలు చేతితో రాసిన కొన్ని కాగితాలని ప్రదర్శిస్తూ కనిపించారు. ఇన్ని సంవత్సరాలుగా మేం సాధించిన విజయాలు, మేం దక్కించుకున్న కనీస హక్కులు వృధాగా పోకూడదు అంటూ వారు నినదిస్తున్నారు. వారు నిరసన వ్యక్తం చేస్తున్న సమయంలో తాలిబన్లు వారిని చుట్టుముట్టి ఉండటం గమనార్హం. అయినా వారి మొహంలో భయమేమీ కనిపించడం లేదు. ఈ వీడియోను ఇరాన్కు చెందిన పాత్రికేయులు, హక్కుల కార్యకర్త షేర్ చేశారు. గుండె నిండా ధైర్యం నింపుకున్న ఆ మహిళలు తాలిబన్లకు వ్యతిరేకంగా కాబూల్ వీధుల్లోకి వచ్చారు, తమ హక్కుల కోసం నిలబడ్డారు. వారికి అండగా మరికొంతమంది మహిళలు, పురుషులు జతకలుస్తారని ఆశిస్తున్నారు అంటూ రాసుకొచ్చారు. భయం ఓ జంటని నిలువునా బలి తీసుకుంది. కరోనాతో బాధపడుతున్న దంపతులు పోస్ట్ కోవిడ్ తర్వాత వచ్చే ఫంగస్ల గురించి వస్తున్న వార్తలు విని భయాందోళనకు గురయ్యారు. ఎక్కడ తమకు బ్లాక్ ఫంగస్ సోకుతుందేమోనన్న భయంతో ఓ జంట ఆత్మహత్యకు పాల్పడ్డారు. అంత్యక్రియల కోసం లక్ష రూపాయలు దాచి మరీ ఈ దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ విషాద సంఘటన కర్ణాటకలో చోటు చేసుకుంది. కరోనా సోకిన ఓ జంట బ్లాక్ ఫంగస్ వస్తుందనే భయంతో ఆత్మహత్య చేసుకున్నారు. ఈ మేరకు సూసైడ్ నోట్ రాసి తనువు చాలించారు. నా భార్యకు మధుమేహం, కరోనా సోకిన డయాబెటీస్ ఉన్న రోగులందరికీ బ్లాక్ ఫంగస్ వచ్చే ప్రమాదం ఉందని, దీనివల్ల శరీరంలోని అవయవాలు కోల్పోవడం కాకుండా చికిత్సకు భారీ మొత్తంలో ఖర్చవుతుందని వార్తలొస్తున్నాయి. ఈ క్రమంలో ఒకవేళ మాకు ఫంగస్ సోకితే అంత మొత్తం భరించే స్థాయి మాకు లేదు, అందుకే మేము ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నాం అని సూసైడ్ నోట్లో పేర్కొన్నారు. పోలీసుల వివరాల ప్రకారం మంగళూరుకు చెందిన రమేష్, గుణసువర్ణ అనే దంపతులు కొన్ని రోజులుగా కరోనాతో బాధపడుతున్నారు. రమేష్ భార్యకు మధుమేహం కూడా ఉండటంతో ఎక్కడ బ్లాక్ ఫంగస్ సోకుతుందో అని భయపడ్డారు. చికిత్స చేయించుకునే స్తోమత లేదని భావించిన వారు ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. తమ నిర్ణయాన్ని ఓ వీడియో ద్వారా మంగళూరు పోలీస్ కమిషనర్కు పంపించారు.
ఈ వీడియోపై స్పందించిన కమిషనర్ ఎలాంటి తీవ్రమైన చర్యకు పాల్పడొద్దని ఆ దంపతులకు విజ్ఞప్తి చేశారు. వారిని కాపాడాలని వారున్న ప్రదేశానికి వెళ్లారు. అప్పటికే దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. కాగా ఈ దంపతులు తమ అంత్యక్రియలకు సంబంధించిన వివరాలు కూడా వీడియోలో పేర్కొన్నారు. మా దహన సంస్కారాలు సంప్రదాయ ప్రకారం చెయ్యండి, దీనికోసం 100,000 రూపాయలు దాచి ఉంచాం, మా అంత్యక్రియల కోసం పోలీసులు సహకరించాలి అని ఆ జంట విజ్ఞప్తి చేసింది. అంతేకాదు, తమ ఇంట్లోని వస్తువులను పేదలకు పంచాలని సూచించారు. ఈ దంపతుల ఆత్మహత్యపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. రద్దీగా ఉండే రోడ్లపై ఉన్నట్టుండి పాము ప్రత్యక్షమైతే ఎలా ఉంటుంది? ఇదిగో ఇక్కడ కూడా అదే జరిగింది. పాము అంటే అలాంటిది ఇలాంటిది కాదు, ఏకంగా నడి రోడ్డుపై అతి పొడవైన భారీ కొండచిలో ప్రత్యక్షమైంది. దాన్ని చూసిన జనాలు బతుకు జీవుడా అంటూ ప్రాణాలు అరిచేతిలో పెట్టుకుని పరుగులు తీశారు. గుంటూరు జిల్లా తాడేపల్లి సలాం సెంటర్ వద్ద భారీ కొండచిలువ హల్చల్ చేసింది. ఎట్నుంచొచ్చిందో తెలియదు గాని ఒక్కసారిగా రోడ్డుపై కనిపించిన కొండచిలువను చూసి స్థానిక ప్రజలు, వాహనదారులు భయంతో పరుగులు తీశారు. అయితే ఆ పాము కూడా జనాల అలికిడితో భయపడిపోయింది, నివాసాల మధ్యకు పారిపోయే ప్రయత్నం చేసింది. దీంతో స్థానికులు మరింత కంగారు పడిపోయారు. వెంటనే కొండచిలువను కర్రలతో కొట్టి చంపేశారు. సుమారు 11 అడుగులకు పైగానే ఉన్న భారీ కొండచిలువ ఇళ్ల మధ్యకొస్తుండగా భయంతోనే దాన్ని చంపేసినట్లు స్థానికులు చెబుతున్నారు. అయితే చనిపోయిన కొండచిలువను ఓ వ్యక్తి మెడలో వేసుకుని ఫోటోలు దిగడం చర్చనీయాంశంగా మారింది. అడవిలో జంతువులకు విభిన్నమైన రూల్స్ ఉంటాయి. అక్కడ వేటాడితేనే బ్రతుకు పోరాటం జరుగుతుంది. క్రూర జంతువులు తమ ఆకలిని తీర్చుకునేందుకు తరచూ వేటాడాలి. అలాగే సాధు జంతువులు ఎల్లప్పుడూ తమ తెలివిని ఉపయోగించి క్రూర జంతువుల నుంచి తప్పించుకుంటూ ఉండాలి. ఇదే అడవిలో మనుగడకు జీవనాడి. ఇక తాజాగా ఓ మొసలి వేటకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఓ నది ఒడ్డున ఆఫ్రికన్ అడవి దున్నల గుంపు సేద తీరుతూ నీటిని తాగుతుంది. అదే సమయంలో నీటిలో ఉన్న మొసలి అదును చూసి దున్నలపై ఒక్కసారిగా మెరుపుదాడి చేసింది. మొసలి నుంచి కొన్ని అడవి దున్నలు తప్పించుకున్నా ఓ దున్న మాత్రం మొసలి నోటికి దొరికిపోయింది. మొసలి దాన్ని పదునైన దవడలతో పట్టుకుని నీటిలోకి లాక్కుని వెళ్ళింది మొసలి. ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి, వర్మకు ఉన్నంత లోక జ్ఞానం ఇండస్ట్రీలో మరెవ్వరికీ లేదు. ఎక్కడేం జరిగినా దాన్ని విశ్లేషించి వివరించి తనదైన స్టైల్లో తన స్థాయిలో చెప్పే వర్మ తాజాగా తాలిబన్ల గురించి ఓ ట్వీట్ చేశారు. ఇప్పుడు అంతర్జాతీయ సమాజం మొత్తం ఆఫ్ఘన్లో రెచ్చిపోతున్న ముష్కరం ముక్కల గురించే మాట్లాడుకుంటున్నారు. 20 ఏళ్ల నాటి అరాచక పాలనను మళ్లీ ఎక్కడ రుచి చూపిస్తారోనన్న భయంతో పరుగులు తీస్తున్న ఆఫ్ఘన్ల గురించే చర్చించుకుంటున్నారు. విమానాలపై వేళ్లాడుతూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్న వైనాన్ని విస్మయంగా చూస్తున్నారు. ఆఫ్ఘన్ రాజభవనంలో వారి చర్యలను చూసి నవ్వుకుంటున్నారు. అయితే ఇప్పుడు ఈ చర్యల గురించే ఓ ట్వీట్ చేశారు ఆర్జీవీ. అధ్యక్ష భవనంలో చేతిలో ఆయుధాలు పట్టుకుని జలసాలు చేస్తున్న తాలిబన్లకు సంబంధించిన వీడియోని షేర్ చేసిన ఆర్జీవీ వారిని జంతువులతో పోల్చారు. పోల్చడమే కాదు, వాళ్లు ఎలాంటి జంతువులనేది ఇది చూస్తేనే అర్థమవుతుందని అంటూ రాసుకొచ్చారు కూడా. ఇదే కాక మరో వీడియోను కూడా ఆర్జీవీ షేర్ చేశారు. కాబూల్లోని ఓ అమ్యూజ్మెంట్ పార్కుకు వెళ్లిన తాలిబన్లు అక్కడ ఎలక్ట్రికల్ కార్లో కూర్చుని చిన్నపిల్లల్లా ఆడుతూ కేరింతలు కొడుతున్న వీడియోని షేర్ చేశారు. ఇది నిజం, తాలిబన్స్ చిన్నపిల్లలు అంటూ తనదైన శైలిలో రాసుకొచ్చారు కూడా. అయితే ఈ ట్వీట్లు ఆర్జీవీ హడావిడి చూసిన నెటిజన్లు కొంపతీసి తాలిబన్లపై సినిమా తీస్తాడా ఏంటి అంటూ కామెంట్లు చేస్తున్నారు, నెట్ ఇంట వైరల్ చేస్తున్నారు. We'll be right back.
రావు రమేష్ నటిస్తున్నారంటే చాలు. ఆ సినిమాలో పంచ్ డైలాగ్లకు కొదవే ఉండదని భావిస్తుంటారు సగటు సినీ ప్రేమికులు. రావు గోపాలరావు లాంటి మహానటుడి వారసత్వం ఉన్నా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు రావు రమేష్. ఒక్కో సినిమాలో ఒక్కో అద్భుత పాత్రతో తెలుగు వారిని ఎంతగానో ఆకట్టుకున్నారు. పలు రకాల క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రల్లోనూ నటిస్తూ తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తనదైన ముద్ర వేసుకున్నారు. అయితే ఈ టాలెంటెడ్ యాక్టర్ రెమ్యునరేషన్కు సంబంధించిన ఓ వార్త తెగ వైరల్ అవుతోంది. మలయాళంలో మంచి విజయాన్ని సొంతం చేసుకున్న నైట్ సినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్నట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. గీతా ఆర్ట్స్ సినిమా రీమేక్ హక్కులను సొంతం చేసుకుంది. ఈ సినిమాను తెలుగుతో పాటు తమిళంలోనూ ఏకకాలంలో రూపొందించేందుకు నిర్మాత అల్లు అరవింద్ ప్లాన్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమాలో రావు రమేష్ ను ఓ కీలక పాత్ర కోసం చిత్ర యూనిట్ సంప్రదించారని సమాచారం. అయితే ఇందులో నటించడానికి రావు రమేష్ ఏకంగా కోటిన్నర తీసుకోనున్నారని ప్రచారం జరుగుతోంది. మరి ఈ వార్తలో ఎంతవరకు నిజముందో తెలియదు, కానీ ఇదే నిజమైతే ఇప్పటివరకు ఓ క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఇంతిలా రెమ్యునరేషన్ తీసుకోవడం ఇదే తొలిసారి అని ఇండస్ట్రీ వర్గాలు చెప్తున్నాయి. ఇక సినిమాకే హైలైట్గా ఉండే ఈ పాత్రకు రావు రమేష్ అయితేనే న్యాయం చేస్తారని భావించిన చిత్ర యూనిట్ ఆయన డిమాండ్ చేసిన రెమ్యునరేషన్ ఇచ్చేందుకు ఓకే చెప్పినట్లు సమాచారం. రావు రమేష్ అంతలా డిమాండ్ చేయడానికి మరో కారణం కూడా ఉందంటూ, అదే ఈ సినిమా కోసం ఎక్కువ కాల్ షీట్లు ఇవ్వడమే అంటూ మరో వార్త కూడా ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతోంది. మరి మలయాళంలో సంచలనం సృష్టించిన ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను ఏ మేర ఆకట్టుకుంటుందో చూడాలి.